జనవరి 19 నుంచి సౌత్ ఆఫ్రికాతో జరగబోయే 3 వన్డేల సిరీస్ కోసం 18 మందితో కూడిన జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించింది. ఇక గాయం కారణంగా కొత్తగా కెప్టెన్ గా ఎంపికైన రోహిత్ శర్మ ఈ సిరీస్ నుంచి తప్పుకోవడంతో కేఎల్ రాహుల్ ని కెప్టెన్ గా ఎంపిక చేయగా ఫాస్ట్ బౌలర్ బూమ్రా వైస్ కెప్టెన్ గా వివరించబోతున్నాడు. ఇక విరాట్ కోహ్లీ తొలిసారిగా ఆటగాడిగా కొనసాగబోతుంటే సీనియర్ ఓపెనర్ అయిన శిఖర్ ధవన్ తిరిగి జట్టులో స్థానం దక్కించుకున్నాడు. అదేవిధంగా విజయ్ హజారే ట్రోఫీలు అదరగొట్టిన వెంకటేష్ అయ్యర్తో పాటు రుతురాజ్ గైక్వాడ్ కూడా వన్డే స్క్వాడ్లోకి వచ్చారు. ఇక గాయం కారణంగా ఆల్రౌండర్లైన అక్షర్ పటేల్తో పాటు రవీంద్ర జడేజాలు ఈ సిరీస్ కు దూరం అవ్వగా, ఇక ఇంగ్లాండ్ టూర్ కు వెళ్లి గాయపడి ఐపీఎల్ ఫేజ్ 2తో పాటు టీ20 ప్రపంచ కప్ కు దూరమైన యువ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో అదరగొట్టగా అతను తిరిగి స్క్వాడ్లోకి రావడం జరిగింది. ఇక స్పిన్ డిపార్ట్మెంట్ భారాన్ని చాల్ ఆర్ఎఫ్ఎన్ ను మోయబోతుంటే ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో బుమ్రా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చార్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దుల్ ఠాకూర్ తో పాటు మొహమ్మద్ సిరాజులు జట్లో ఉన్నారు. మిడిల్ ఆర్డర్లో విరాట్ కోహ్లీతో పాటు సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, రిషబ్ పంత్, ఇషాన్ కిషన్ లు చోటు దక్కించుకోగా పవర్ హిటర్ అయిన హార్దిక్ పాండ్యాకు ఈ వన్డే సిరీస్ కోసం జట్లో చోటు దక్కలేదు. మొత్తంగా టీమిండియా వన్డే స్క్వాడ్ అనేది ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. కేఎల్ రాహుల్, శిఖర్ ధవన్, ఋతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, యుజ్వేంద్ర చాహల్, ఆర్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్, బూమ్రా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దుల్ ఠాకూర్, మొహమ్మద్ సిరాజ్లు స్క్వాడ్లో ఉన్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్.